చీరని ఇంతవరకు వదిలేసుకోవాలండి. వదిలేసుకున్న తర్వాత ఇక్కడికి చెస్ట్ భాగం వరకు దీన్ని ఈ విధంగా ముడేసుకోవాలి. చెస్ట్ భాగం వరకు ముడేసుకొని కొంచెం టైట్ వేసుకోవాలి, ఎందుకంటే అటు జరుగుతుంది కదా. వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ చీరని కాళ్ళ మధ్య నుంచి దోపాలండి. కాళ్ళ మధ్య నుంచి తీసిన తర్వాత ఇక్కడ కొంతవరకు చూడండి, ఒక వరుస వరకు ఇక్కడ ఒక చివర పైన వచ్చిన చివర వరకు పెట్టి ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసేయాలి. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన చీర ఉంది చూడండి, ఇటు నుంచి ఈ చీరని ఈ విధంగా పిలిచి పెట్టేసి ఈ విధంగా లోపలికి దోపేసేసుకోవాలి. నీట్గా వచ్చేసేది ఇప్పుడు. ఇప్పుడు ఇది ఇక్కడ డబల్ లేయర్ వస్తుంది చూడండి, కింద ఒకటి వస్తుంది పైన ఒకటి వస్తుంది. ఇప్పుడు ఈ చీరని ఈ విధంగా వెనుక వైపు నెట్టేసేయాలి. నెట్టేసిన తర్వాత వెనక్కి తిప్పాలి. ఇప్పుడు ఇక్కడ చివర ఇందాక ఏ రకంగా అయితే పెట్టినామో అదే రకంగా సేఫ్టీ పిన్ పెట్టాలి. తర్వాత మనం ఇందాక సేఫ్టీ పిన్స్ పెట్టి పెట్టుకున్నాం కదా ఇక్కడ పళ్ళు కోసమని చూడండి, ఇది పళ్ళు అన్నమాట. వెనక నుంచి వస్తుంది ఇప్పుడు మనకు. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి చేతి పగెత్తలు ఇక్కడ టైట్ తీసుకోవాలని మనం టైట్ తీసుకుంటే సైడ్కు డిజైన్ లాగా వస్తుంది మనకు. ఇప్పుడు వెనక నుంచి ముందుకు వేసుకోవాలి, ఇక్కడ డిజైన్ లాగా వస్తుంది మనం చూడండి. వెనక నుంచి ముందు వైపుకి వేసుకోవాలి మనం. ఇక్కడ ఇంక పిండి పెట్టేసుకోవాలి పైనుంచి తీసుకొచ్చుకొని. చెవిదిద్దులు లేవండి, హోల్స్ లేవు. హోల్స్ ఉన్నాయి కానీ తీగలు పెట్టి ఉన్నాయి కాబట్టి నేను ఆ తీగలకే పెట్టేస్తున్నా, కాకపోతే హెవీగానే పెట్టాల్సి వస్తుంది. దేవకన్య కదా, మరి దేవకన్యలాగా ఉండాలి కదా, అందుకోసం పెడుతున్నా. ఇక్కడ ఒక సైడ్ పిన్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే సపోర్ట్ ఉండదు కాబట్టి తిరుగుతలే. చూడండి ఒకసారి ఇది, మీరు కూడా అదే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ ఒక సైడ్ పిన్ పెట్టేస్తున్నా నేను సపోర్ట్ కోసం. రెండు వైపులా అదే విధంగా పెట్టేసేయాలి. కొంచెం షేడ్స్ హెవీగానే ఉండాలండి. దేవకన్య అంటే టిక్గా ఉండాలి చూడండి, బ్రైట్గా ఉండాలి అమ్మాయి, సింపుల్గా ఉంటే బాగుండదు. అందుకోసం నేను కొంచెం షేడ్స్ ఎక్కువేస్తున్నా, అవి కూడా కొంచెం బ్రైట్గా ఉండాలి కాబట్టి కొంచెం గ్లిట్టర్ షేడ్స్ వేస్తున్నా నేను.
దింపాలి. కొంచెం లైట్ గా లిప్స్టిక్ వేసుకోవాలి అంతలి. చూసారు కదండి పాప ఎలా ఉందో, దేవకన్య. నన్ను కామెంట్ రూపంలో అడిగారండి పాపని దేవకన్య రూపంలో రెడీ చేసి పెట్టమని, అందుకోసం నేను రెడీ చేశాను. చూడండి ఏ విధంగా ఉందో. ఇవి ఆర్నమెంట్స్ అంటారు. ఇంత పెద్ద హెవీగా లేకపోయినా మన దగ్గర ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు అండి. ఇయర్ రింగ్స్ కానీ కొంచెం హెవీగా పెడితేనే దేవకన్య అంటే కొంచెం హెవీ మేకప్ అయి ఉంటది కదండి. చూసుకొని మీరు కూడా రెడీ చేసుకోండి. సారీ ఈ విధంగా కట్టానండి. ఇవి చున్నీలు, రెండు చున్నీ మన ఇంట్లో ఉన్న వైట్ చున్నీ ఒకటి, ఇంకోటి కొంచెం సిల్వర్ కలర్ చున్నీ షాప్ లో దొరుకుతుంది మనకు. 70 రూపాయలు పెడితే షాప్ లో దొరుకుతుంది. పెద్ద ఖర్చు అయితే ఉందండి. పూసల దండ 20 రూపాయలు పెడితే పూసల దండ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆర్నమెంట్స్ అన్ని లేకుంటే పూసల దండలన్నీ తెచ్చుకొని కూడా వేసుకున్నా ఇదే లుక్ వస్తుంది. చూడండి పాప ఎలా ఉందో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.